నిర్గమకాండము రెండవ అధ్యాయము. లేవి వంశస్థుడకుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడైయుండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ముపెట్టి తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాణి అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికెత్తులు ఏటి ఒడ్డును నడుచుచుండగా ఆమె నాచులోన ఆ పెట్టెను చూచి తన పనికత్తునకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాణ్ణి చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాణియందు కనికరించి, వీడు హెబ్రీల పిల్లలలో ఒకడనెను. అప్పుడు వాణి అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాణ్ణి పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె, వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చుదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి ఇతని తీసిదినని చెప్పి అతనికి మోషి అని పేరు పెట్టెను. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. అప్పుడతడు అన్యాయం చేసిన వాణ్ణి చూచి, నీవేళ నీ పొరుగువాణ్ణి కొట్టుచున్నావని అడుగగా అతడు, మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తీని చంపినట్లు నన్నును చంపవలనని అనుకునిచున్నావా అనెను. అందుకు మోషే, నిశ్చయముగా ఈ సంగతి బయలుపడుననుకుని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను. గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిజ్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మిజ్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తట్లను నింపుచుండగా మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రఘుయేలునందుకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చుతిరనెను. అందుకు వారు, ఐగుప్తీయుడకుడు మందకాపురుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టిననగా అతడు తన కుమార్తెలతో, అతడెక్కడా? ఆ మనుషుని ఎలా విడిచి వచ్చితిరి? భోజనంలోకి అతని పిలుచుకుని రండనెను. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తెను సిప్పోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్యదేశంలో పరదేశిన ఇంటిననుకుని వానికి గెర్షోము అని పేరు పెట్టెను. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇస్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తన చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇస్రాయేలీలను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను.